లయన్స్ క్లబ్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు ప్రతి శనివారం అంగన్ బజార్ కు వచ్చే కూరగాయల విక్రయదారులు రైతులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించింది. సంవత్సరాంతం ప్రతి శనివారం రోజున ఇట్టి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ లోని ప్రధాన మార్కెట్ రోడ్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు చిదుర సురేష్, విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కూరగాయల విక్రయదారులు, రైతులు, పాదచారులకు అన్నం వడ్డించారు. ఏడాది పాటు ప్రతి శనివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని లయన్స్ క్లబ్ ప్రతినిధి చిదుర సురేష్ తెలిపారు. ముఖ్యంగా నాలుగు రంగాలలో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తోందని చెప్పారు. మధుమేహం, చైల్డ్హుడ్ క్యాన్సర్, పేదల ఆకలి తీర్చేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నిరుపేదలకు అన్నం అందుబాటులో ఉండని వారు నివసించే ప్రాంతాల్లో భోజనం అందించేలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. సుమారు 200 మందికి శనివారం రోజున భోజనం కల్పిస్తామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మా లయన్స్ మెంబర్ తరపుకెళ్ళి ప్రతి శనివారం ఇక్కడ 200 మందికి అన్నదానము చేయడానికి నిర్ణయించుకొని 1 ఇయర్ దాకా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేద్దామని మా లయన్స్ క్లబ్ మెంబర్ల సహకారంతో ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. శనివారం గాంధీ రోడ్ వీక్లీ మార్కెట్ దగ్గర లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కాజెస్, ముఖ్యంగా మేము నాలుగు రంగాల్లో సేవలు అందిస్తున్నాము. డయాబెటీస్ డిటెక్షన్ కానివ్వండి, చైల్డ్హుడ్ క్యాన్సర్ కానివ్వండి, అలాగే హంగర్ రిలీఫ్. ఎక్కడైతే నిరుపేదలకు అన్నం అందుబాటులో ఉండదో అలాంటి పేదలకి అన్నం అందించాలనే సదుద్దేశంతో హంగర్ రిలీఫ్ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఏర్పడి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి శనివారం ఈ గాంధీ రోడ్లో ఉన్నటువంటి పేదలకి సుమారుగా 200 మందికి సంవత్సరాంతం కూడా గోల్డెన్ జూబ్లీ ఇయర్ యాక్టివిటీగా ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చేపడుతుంది.